దేవునికి స్తోత్రం పిల్లారా. మన ప్రభు అయినటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతిదినము కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. దినదినము ఆహారం అన్నట్టు దినదినము కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే ఈ మాటలే మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాయి. ఈ మాట లేకపోతే లోకంతోనే గతించిపోతాం. లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. మనం లోకస్తులము కాము, దేవుని బిడ్డలమే ఉన్నాం. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో కొన్ని మాటలు చదివి వాటిలో రెండు మూడు వచనాలు మనం చూసుకొని మనము ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22:11-12 వచనాల్లో కొన్ని మాటలు మనం చూసుకుంటున్నాం. మనం చదువుకుంటున్నాం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రమైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వారి క్రియలు చొప్పున ప్రతివాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నది. ప్రియులారా, ఈ మాటలు మనం చూసాం కదా. మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అన్యాయం చూసి మనము ఏదో బాధపడకుండా, ఎందుకంటే వాటికి వీటికి కూడా దేవుడు ఒక మంచి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. క్రియలు పెట్టే కదా, వాని వాని క్రియలు పెట్టి కాలం దేవుడు ప్రతిఫలమిస్తున్నాడు. అందుకే చెప్పాడు, అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయం చేయనిమ్ము అంటున్నాడు. చేసుకోనే ఇంకాను అన్యాయం, దానికి ప్రతిఫలం వస్తుంది. అపవిత్రుడైన వాడు ఇంకాను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, దానికి కూడా ప్రతిఫలం ఉంది. అపవిత్రమైన పనులు చేస్తూ అన్యాయమైన పనులు చేస్తే ఈ లోకం నుంచి నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నా, కానీ దేవుడు సమస్తమును తీర్పు తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. అవును, దేవునికి భయపడవలసిన బాధ్యత మనకుంది. అందుకనే చేయనివ్వండి, ఎందుకంటే దానికి దేవుడే ప్రతిఫలమిస్తాడు. దానికి మీరు నేను చేయవలసింది ఏమీ లేదు. అయితే ఇక్కడ మరొక మాటను మనం చదువుకున్నాం కదా, ఆ మాటను కూడా మనం చదువుకుంటున్నాం. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము అన్నాడు. అవును, ఇంత నీతిలో ఉండిపోయాను చాలులే, ఇంకా నాకంట నీతిమంతుడు లేడేమో అని అనుకోకూడదు. ఇంకా ఈ జీవితం ఉన్నంత వరకు ఆ నీతిమంతుడిగానే ఉన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము అన్నాడు. అవును, ఇంకా ఈ పరిశుద్ధత సరిపోలేదు. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడడం అసాధ్యమన్నాడు. కనుక దేవుడి వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దినదినమును మన జీవితాలు పరిశుద్ధపరచుకొని ఆ దేవుని యెడల బహునమ్మకముగా ముందుకు సాగాలి. 12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా అద్దెన ఉన్నది. చూసారా, ఇక్కడ 4 చూసాం మనం. 1, అన్యాయం చేస్తున్నవాడు ఇంకా చేయనివ్వండి, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉన్నాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా, ఇదిగో నేను త్వరగా వచ్చినాను, వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చేటకును నేను సిద్ధపరిచిన జీతం నా ఇద్దరు ఉన్నది. ఆ ప్రతిఫలాన్ని తీసుకొని మన ప్రభు వస్తున్నాడు. ఆ ప్రతిఫలంలో మన జీవితం ఏ లెక్కలో ఉన్నాం? ఈ 4 దేనికి నీ జీవితం అంకితమై ఉంది? అన్యాయంగా ఉన్నావా, అపవిత్రుడిగా ఉన్నావా, నీతిమంతుడిగా ఉన్నావా, పరిశుద్ధులుగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకొని మంచిగా దేవుడి సన్నిధిలో మనం పవిత్రత కలిగి ఉందాం. మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ మాటలు దేవుడు దీవించినగా. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, ఈ సమయమందు మీరు మాకు ఇచ్చిన దినదినము తండ్రి, ప్రతి దినము కొద్ది మాటలు మీరు మాకు అందజేస్తున్నారు. ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో కదిలింపబడి ఎవరు కూడా అపవిత్రులుగా కానీ
ఎవరు కూడా తండ్రి నాయన అన్యాయం చేసిన వారిగా కాకుండా పరిశుద్ధులుగాను నీ రాజ్యానికి నీతిమంతులుగా ఉండటకు సహాయం చేయండి. బయట ప్రపంచంలో జరుగుతున్న మహాభయంకరమైన వైరస్ బారి నుంచి నీ ప్రజలను తప్పించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకులను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించండి. రోగులైన వారిని ముట్టండి, సమస్యలు పరిష్కరి, కుటుంబంలో ఒక శాంతి సమాధానం చేసి ఈ మాటలు ప్రతి హృదయాన్ని ఫలించేసి కార్య జరిగించటకు సహాయం చేయండి. సమస్త మహిమ గణత ప్రభావాలు కేవలం మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి మరింత ఆశీర్వదించును గాక. ఆమేన్.